తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరందుకుంటున్నాయి. ప్రత్యర్థుల వాడివేడి విమర్శలతో ప్రసంగాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అంటూ ఆధిపత్యం కోసం సర్వశక్తులు ఓడి ఓటర్లను ఆకట్టుకునే హామీలను గుప్పిస్తున్నారు. నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోవడంతో నాయకుల ఆస్తుల అఫిడవిట్స్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఏ నాయకులకు ఎన్నెన్ని ఆస్తులున్నాయి, ఎవరు బాగా రీచ్ అనే దానిపై ఇప్పుడు అందరిలోనూ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు అఫిడవిట్ లో ఏముందో ఒకసారి చూద్దాం. మైనంపల్లి సమర్పించిన అఫిడవిట్లో ఆయన పేరు మీద చరాస్తులు 34,64,334 ఉండగా ఆయన భార్య వాణి పేరు మీద 1,31,14,293 రూపాయలు ఉన్నాయి. ఇక మైనంపల్లి పేరు మీద స్థిరాస్తులు 1,21,37,099 ఉండగా ఆయన భార్య పేరుతో 5,51,05,359 రూపాయలున్నాయని అఫిడవిట్లో వెల్లడించారు. వాహనాల విషయానికి వస్తే మైనంపల్లికి ఫోర్డ్ ఎండీవర్ ఉండగా ఆయన సతీమణికి మర్సిడెస్ బెంజ్ L350 CDA ఉందని తెలిపారు. ప్రస్తుతం మైనంపల్లి వద్ద నగదు 1,00,000 రూపాయలు మాత్రమే ఉండగా ఆయన భార్య వద్ద 1,50,000 రూపాయలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక బంగారం విషయానికి వస్తే మైనంపల్లి వద్ద 300 గ్రాముల బంగారం ఉండగా ఆయన సతీమణి వాణి వద్ద 500 గ్రాములు ఉన్నట్లు తెలిపారు. మైనంపల్లికి అప్పులు లేకపోవడం విశేషం. ఆయన భార్య పేరు మీద అప్పులు 3,41,42,000 రూపాయలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఇక పలు బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. మైనంపల్లి పేరుతో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు ఇద్దరి పేరు మీద బాగానే ఉన్నాయి. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఇద్దరికి వేరువేరుగా కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ భవనాలు, ఫామ్ హౌస్లు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో తెలియజేశారు. For more updates, keep watching RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.